నేను మనం అంటే ఎవరు అని ఈ బయటికి కనిపించేటువంటి శరీరం కాదు, మన యొక్క సోల్ ఆత్మ. సో నేను అంటే ఇక్కడ నా ఆత్మ. సో ఈ ఆత్మని మూడు శరీరాలు రక్షించబడుతూ ఉంటాయి, అంటే మూడు శరీరాలతో కప్పబడి ఉంటాయి అన్నమాట. ఆత్మ మూడు శరీరాలతో కప్పబడి ఉంటాయి. ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఒక కారు తీసుకుందాం. కారులో ఫ్యూయల్ ఇంధనం, తర్వాత ఆ కారు ఫ్యూయల్ ఉంటే చాలదు, ఒక ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఉండాలి, అంటే కారుని నడిపేది వాళ్ళు ఉండాలి. సో కారు నడిపేవాళ్ళు. సో ఇట్లా మూడు, ఒక కారు, ఆ కారులో ఇంధనం ఉండాలి ప్లస్ నడిపేవాళ్ళు ఉండాలి. ఈ విధంగా మనకి మూడు, ఈ మన సోల్ కూడా ఈ మూడు ఇలాంటి మూడు రకాలైనటువంటి శరీరాలతో కప్పబడి ఉంటుందన్నమాట. సో ఆ మూడు శరీరాలు ఏంటి అంటే, ఫిజికల్ బాడీ నెంబర్ వన్, బయటికి కనిపించే ఫిజికల్ బాడీ. నెంబర్ టూ ఆస్ట్రాల్ బాడీ. ఆస్ట్రాల్ బాడీ అంటే కాంతి శరీరాన్ని ఆస్ట్రాల్ బాడీ అంటాం. నెంబర్ త్రీ కాజల్ బాడీ, కారణ శరీరాన్ని కాజల్ బాడీ అని అంటాం అన్నమాట. సో ఇలాంటి మూడు శరీరాలతో మన సోల్, ప్రతి ఒక్క సోలు కూడా కప్పబడి ఉంటుంది. సో మనకి తెలుసు ఫిజికల్ బాడీ, జనరల్గా ఫిజికల్ బాడీలో ఇంపార్టెంట్ ఏంటి, బ్రెయిన్, తర్వాత స్పైనల్ కార్డ్, ఆ తర్వాత నర్వస్ సిస్టమ్. సో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్, ప్రామినెంట్ అన్నమాట ఫిజికల్ బాడీలో. సో మనకి ఫిజికల్ బాడీ మొత్తము కూడా దేంతో తయారవుతుంది, ఎలక్ట్రాన్స్తో తయారవుతుంది. మూలకాలు, మనకి ఈ పంచభూతాలు మూలకాలతో తయారవుతుంది అన్నమాట. ఆ పంచభూతాలు లేదా మూలకాల్లో ఉండేది ఏంటి అంటే ఎలక్ట్రాన్స్, అదే పరమాణువులు చెప్తున్నాము. పదార్థం అంతా కూడా మనకు అనిపించే సృష్టి పంచభూతాలు అన్నీ కూడా పరమాణువులతో తయారైనవి. సో ఆ పరమాణువుల లోపల ఉండేది ఏంటి అంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. సో ఈ విధంగా వాటితో మనకి మన బయటికి కనిపించేటువంటి శరీరం అనేది తయారు చేయబడడం జరిగింది. ఇంకా ఈ బ్రెయిన్, ఈ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ నర్వస్ సిస్టమ్ అనేది మనకి ఫిజికల్ బాడీలో ఇంపార్టెంట్. ఇంకొక రెండోది ఏంటిది, ఆస్ట్రాల్ బాడీ, కాంతి శరీరం. సో పేర్లోనే ఉంది కాంతి. సో కాంతి శరీరంలో మనకి కాంతి ప్రామినెంట్గా ఉంటుందన్నమాట. అంటే ఆ కాంతి ఏంటి అంటే లైఫ్, ప్రాణం, మన యొక్క ప్రాణం, లైఫ్. దానికి ఎలక్ట్రాన్స్ కాంబినేషన్లో కాన్షియస్నెస్ అన్నమాట. కాన్షియస్నెస్ లైఫ్, ప్రాణము కాన్షియస్నెస్ రెండు మనకి కలిపితే లైఫ్ ట్రాన్స్తో ఈ ఆస్ట్రాల్ బాడీ తయారవుతుంది, లైఫ్ ట్రాన్స్తో తయారు. మూడోది ఏంటి, ఇది కాజల్ బాడీ. సో కాజల్ బాడీలో మనకి ఏముంటాయి, కాజల్ బాడీలో కూడా స్పిరిచువల్ బ్రెయిన్, మన యొక్క విజ్డమ్, మన యొక్క థాట్స్. ఈ కాజల్ బాడీ దేంతో తయారవుతుంది, థాట్ ట్రాన్స్. ఫస్ట్ది ఎలక్ట్రాన్స్, లైఫ్ ట్రాన్స్. కాజల్ బాడీ వచ్చేసి థాట్ ట్రాన్స్, ఐడియాస్, థాట్స్, మన ఆలోచనలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన కారణ శరీరం, కాజల్ బాడీ నుండే మనకి ఆ థాట్స్, మన ఆలోచనలు అనేవి రూపుగట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట.